హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బేటా ఫీమేల్స్ అండ్ పింటల్ ప్లాటీస్ ఉంటాయి కదా అవైతే చూపించబోతున్నాను వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి అండ్ వీలైతే ఒక లైక్ చేసి పడేయండి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క టబ్లో అయితే ఈ ఫుల్ మూన్ బేటాస్ అయితే సర్వే అవుతున్నాయండి చాలా ఉన్నాయి ఫీమేల్స్ అనేవి చాలామంది లో కాస్ట్లో ఫీమేల్స్ కావాలి అని అడుగుతున్నారు నా దగ్గర ఉన్నప్పుడు ఎవరు కాంటాక్ట్ అవ్వడం లేదు లేనప్పుడు అడుగుతున్నారు లేనప్పుడు నేనేమీ చేయలేను సో మీకు తక్కువ ధర హండ్రెడ్ బిలోకి కావాలనుకుంటే ఇవి తీసేసుకోండి చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి కానీ కలర్ చూసింగ్ అయితే ఉండదు నేను ఏది ఇస్తే అది తీసేసుకోవాలన్నమాట దీనిలో పలానా కలర్ నాకు కావాలి అంటే దానికి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు అలా ఉంటుందన్నమాట ఇప్పుడు చూసారా నేను ఆప్టివమ్ అనేది పిల్లెట్స్ ఫీడ్ చేస్తున్నాను ఇది అంటే వన్ ఎంఎం పిల్లెట్ అనమాట వన్ ఎంఎం ఉంటుంది పిల్లట్ సైజ్ అనేది చాలా చిన్న సైజు సో ఈ పిల్లట్స్ని నేను డైలీ ఫీడింగ్ కింద వేస్తాను ఒక్కసారే వేస్తాను రోజుకి చాలామంది రెండు మూడు సార్లు ఫీడ్ చేస్తారు కదా నేను అలా కాదు ఒక్కసారే వేస్తాను రోజు మార్నింగే వేస్తాను కానీ గ్రోత్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది నేనేం చేస్తానంటే అవుట్డోర్లో ప్లాంట్స్ వేసి ఈ విధంగా ఆల్మండ్ లీఫ్ వాటర్లో విడిచిపెట్టేస్తూ ఉంటాను అందుకని చెప్పి ఈ విధంగా హెల్దీగా ఉంటాయి ఫీమేల్స్ అన్నీ కలిపి పెట్టుకుంటే ప్రాబ్లం అయితే లేదండి ఈ ఫీమేల్స్తో మీరు గోల్డ్ ఫిష్లు కానీ ఇంకేమైనా వేసుకుంటా అన్నా ప్రాబ్లం లేదు మీ ఎక్వేరంలో కూడా సర్వే అవుతాయి ఈ ఫీమేల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కూడా మంచి బ్రైట్ కలర్స్ అనమాట కలర్ ఎవరైతే చూస్ చేసుకుంటున్నారో వాళ్ళైతే ప్రైస్ ఎక్కువ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది అదే మేమేమిస్తామో అదే తీసుకున్నట్లయితే మీకు ప్రైజ్ అనేది తక్కువ ఉంటుందన్నమాట ఆ విధంగా చెప్తున్నాను సో ఇక్కడ చూసారు కదా అన్ని మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి దీనిలో చాలా ఫీమేల్స్ ఇవన్నీ కూడా సెమీ అడల్ట్ అనమాట అండ్ మన టాపిక్ అయితే వచ్చేద్దాం ఇప్పుడు నా దగ్గర ప్లాటీస్ అనేవి చాలా టైప్స్ ఇంతకుముందు తీసుకొచ్చేవాడిని ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్లాటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు అంటే గప్పీస్ మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇంతకుముందు అయితే ప్లాటీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే దీనికి ఉండే బ్రైట్ కలర్స్ అనేవి వేరే వేరే ఫిషులకి అయితే ఉండవు మన దగ్గర సో చూడండి యాపిల్ స్నేల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ గప్పీ గ్రాస్ చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు గప్పి గ్రాస్ అయితే నా దగ్గర ఉందండి ఎంత కావాలంటే అంత స్టాక్ అయితే సప్లై చేయగలను అంత ఎక్కువగా అయితే నా దగ్గర ప్రొడ్యూస్ అయి ఉంది ప్రస్తుతానికి అయితే యాపిల్ స్నేల్స్ కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది ఎవరైనా తీసుకుంటా అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయిపోండి ఈ పింటైల్ అనేది చాలా ఎక్కువ మంది అయితే నా దగ్గర పర్చేస్ చేసుకున్నారు ఇంతకు ముందు బ్రీడింగ్ సైజ్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉండేది ఇది లోకల్ మార్కెట్లో దొరికే బ్రీడ్ అయితే కాదండి చాలా రేర్ బ్రీడ్ అని చెప్పొచ్చు అంటే స్వాట్ అయినా దొరికితే గానీ ఈ పింటైల్ ప్లాటీస్ అనేవి ఎక్కడ కనిపించవు మీకు బాగా రేర్ అనమాట నేను స్పెషల్గా తెప్పించి ఇందులో బ్రీడ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రస్తుతానికి చాలామంది అడుగుతున్నారు బ్రో లో కాస్ట్లో నాకు కావాలి అని అడుగుతున్నారు అందుకని చెప్పి నేను సెమీ అడల్ట్ అయితే సేల్ చేస్తానండి సెమీ అడల్ట్ అనేది నా దగ్గర బాగా తక్కువ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరెవరైతే కాంటాక్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే ఇంతకు ముందు బ్రీడింగ్ బ్రీడింగ్ సైజ్ అనేది ఉండేది కాబట్టి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉండేది ఇప్పుడైతే కొంచెం తక్కువ అనమాట ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కామెంట్లో అడుగుతున్నారు కొత్త కొత్త వాళ్ళు అయితే సో అలా అడగొద్దు నాకు ఎవరైనా ప్రైస్ కనుక్కోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్తో వాట్సాప్లో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి కాల్ అయితే చేయొద్దు కాల్ చేసి ప్రైస్ కనుక్కొని ఫోన్ పెట్టేస్తే అది నాకు నచ్చదు అనమాట సో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఈ పూట కాబట్టి ఇంకో పూటకైనా రిప్లే ఇస్తాను లేదంటే ఆన్లైన్లో ఉన్నానంటే వెంటనే రిప్లే ఇస్తాను సో చూశారు కదా ఇవన్నీ కూడా చాలా బ్రైట్ కలర్స్ అనమాట మీకు అక్కడ చీకటి అంటే ఐ మీన్ షాడోస్ ఉన్నాయి నీడ ఉంది కాబట్టి అలా కొంచెం అటు ఇటుగా కనిపించింది అక్కడ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చాలా బ్రైట్ కలర్స్ అండి ఇవి మీ అక్వేరంలో కూడా సర్వే అవుతాయి అనమాట పిల్లలు కూడా పెడతాయి ఇవన్నీ కూడా అంటే మన గోల్డ్ ఫిష్యులతో గోరామిస్తో ఏంజల్స్తో అన్నిటితో పాటు సర్వే అవుతాయి దీని తలక టైల్ టైల్ అనేది బాగా అబ్జర్వ్ చేయండి దీని తలకి ఇయర్స్ కూడా చాలా పెద్ద అనమాట స్మూత్గా వస్తుంది చాలా మంచి అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదా పుట్టిన బీబీ నుంచి మొత్తం ఆ టైల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇందులో ఏ క్రాస్ బ్రీడ్ కానీ ఏమీ అంటే ఇందులో ఏం లేదనమాట అలాంటి ఫ్రాడ్నెస్ ఏమీ లేదు మంచి బ్రీడ్ అయితే నేను పెట్టుకున్నాను మీకు కనుక కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ రెడ్ ప్లాటిస్ మీద నేను ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటంటే చాలా బ్రైట్ కలర్స్ అండ్ షార్ట్గా ఉండి ఫాస్ట్గా పిల్లలు పెడుతూ అనమాట అంటే మన తో కంపేర్ చేస్తే దానికంటే ఇది బెటర్ అనమాట మాలిస్ అనేవి చీపెస్ట్గా దొరుకుతాయి కానీ టైం టేకింగ్ ఎక్కువ పెరగడానికి పిల్లలు పెట్టడానికి ఇవంతా కూడా కానీ ఇది అలా కాదు మన గప్పీస్లా కొంచెం ఎర్లీగానే పిల్లలు పెడుతుంది ఎగ్జాక్ట్ టైమింగ్ అయితే నేను చెప్పలేను కానీ పిల్లలు అయితే వేయంగా పెడుతూ ఉంటాయి ఎవ్రీ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ లోపలే నేను గమనిస్తున్నాను బాగా పిల్లలు పెడుతున్నాయి సో ఎవరికైనా కావాలంటే వెంటనే కాంటాక్ట్ అయిపోండి ఇవి సేల్ అయిపోయిన తర్వాత మాత్రం అడిగితే నేను ఏమీ చేయలేను ఓకే గ్యాస్ వీడియో అనేది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ